హలో అండి. అమ్మా వందనాలు అమ్మా, మీ పేరండి? అండి నా పేరు వెంకటరామ్ అండి. వెంకటరామ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది తిరుగూరు దగ్గర అండి, ఆర్లపాడు. చెప్పండి, ఏమని ప్రార్థన చేయమంటారు? ప్రార్థన కాదండి, మీకు ఒకసారి అనారోగ్యంతో ఉండగా మీ మాటలు నేను మీ ప్రార్థన విన్నానండి. నాకు కిడ్నీ ఫాల్ట్ వచ్చింది, వచ్చి నేను మంచంలో పండుకొని టీవీ పెట్టుకుంటే నాకు అసలు దేవుడు అనే తెలియదండి. తెలియపోతే మీరు వాక్యంలో మోషేకి దేవుడు బలము యహోవే గాని ప్రార్థన చేస్తున్నానండి. ఆ ప్రార్థనని నేను రోజు రోజు మీ వాక్యం వినుకుంటూ నేను దేవుళ్ళలోకి వచ్చానండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా మంచి సాక్ష్యం అమ్మా, చాలా మంచి సాక్ష్యం. ఇక 10 రోజులు నేను వినుకుంటే ఇక అట్ట బాప్తిజం తీసుకున్నానండి. ఇక నేను దేవుళ్ళలోకి వస్తాను. థ్యాంక్ యూ జీసస్. మేము పడుతున్న ప్రయాసకి తగిన ఫలం దొరికిందని మేము దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాం. నిజంగా నేను విన్న, నేను మాట్లాడిన ఫోన్ కాల్స్ లో ఇది నాకు ఎంతగానో ఆనందాన్ని కలిగజేసే ఫోన్ కాల్ అమ్మా. మీకు చాలా వందనాలు. మీరు ప్రభు కొరకు అలాగే ముందుకు కొనసాగండి. మీరు ఆత్మను కాస్తున్నానన్నట్టు మీ వాక్యం 10 ఎంత మందికో చెబుతానండి నేను ఇక్కడ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఆరుగురు ఉన్నామండి మా ఊర్లో, మేము ఆర్లపాటలో. మేము తిరుగురు దగ్గర కమ్మానికి దగ్గరగా ఉంటున్నాం. మా ఊర్లో చిన్న మందిరం ఒకటి కావాలండి మాకు. ఓకే, మీ ఊర్లో మందిరాలు లేవమ్మా? ఉంటా ఉంది కానండి, అటు ఇంకా 2 కిలోమీటర్ల దూరంగా ఉంది. మరి అక్కడికి అంతా వీళ్ళు ఇట్ట గోడిపోళ్ళు అంతా ఉంటారండి అక్కడ. అయినా దేవుళ్ళో మేము కూడా ఆడికే పోతున్నాం. నాకైతే మా ఊళ్ళోనే మీరు ఎప్పుడు వాక్యం చెబుతారు ఆయన అనుకోని ఉంటే మీకు ఏమైనా ఇస్తారండి. అందుకోసం నేను మాకు మా ఊళ్ళో గుడి వచ్చేటట్టుగా దేవుడు తలమయ్యారండి. ఊరు ఇక్కడ మీరు మీ ప్రార్థన 10 రోజు వింటా నేను. చాలా వందనాలు. చిన్న ప్రార్థన చేస్తానమ్మా, మీ చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి నీకు వందనాలు ప్రభా. వెంకటలక్ష్మి గారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా, వీరి ద్వారా మీరు జరిగించిన రక్షణ కార్యాన్ని బట్టి నీకు వందనాలు. ఈ తల్లిని బాహుగా దీవించండి, ఆశీర్వదించండి నాయన. వీరిని రక్షణలో స్థిరపరిచి వృద్ధి చేసి వీరి ద్వారా అనేక ఆత్మలను తండ్రి రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వీరు ఉంటున్న ప్రాంతంలో నాయన సంఘము లేదని బాధపడుతూ ఉన్నారు నాయన. అక్కడ మందిరము కట్టబడటానికి ఒక నమ్మకమైన సేవకులు, ఒక యథార్థమైన సేవకులు, ఒక దర్శనము కలిగిన సేవకుల్ని ఆ ప్రదేశంలోనికి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. హృదయపూర్వకంగా నేను శుభం పలుకుతున్నాను. తల్లికి ఆయుర ఆరోగ్యం, దీర్ఘాయువునిచ్చి వీరు ఉంటున్న ప్రాంతంలో నాయన మీకు మహిమ కలిగే సాక్షులుగా, పాత్రలుగా వీరిని నిలబెట్టుకోమని మా ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.